మాత్రే నమ శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అట్ల పండుగ ఎప్పుడు ఏ తేదీన జరుపుకోవాలి తదియా తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అట్ల తద్దీ నోవు నోచుకోవటానికి శుభ సమయాలు ఏమిటి అట్ల పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అట్ల తద్దీ తెలుగువారి ముఖ్య పండుగల్లో ఇది కూడా ఒకటి ఆస్వేజ్ బహుళ తది నాడు మహిళలు జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో ఉయ్యాల పండుగ అని గోరింటాకు పండుగ అని కూడా అంటారు అట్ల కన్నెపిల్లలు పిల్లలు జరుపుకోవటం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్మకం ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు అందుకనే ఈ పండుగ ముందు రోజున గోరెంటాకు పెట్టుకుంటారు ముఖ్యంగా ఈ రోజున ఆడపడుచులందరూ చేరి చెట్లకు ఉయ్యల్లో కట్టి ఊగుతారు అట్ల తద్దో ఆరట్లో ముద్దపయ్ మూడట్లో అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి ఇస్తారు ఎంతో సందడిగా జరుగుతుంది ఈ పండుగ పెళ్ళిడికొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి వైవాహిక జీవితం గురించి కళలు కనటం సహజం ఆ కళలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు ఇందులో ఏటా జరుపుకునే అట్ల తద్ది నోము ముఖ్యమైనది ఆశ్వీజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తది నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పండు ముత్తైదుల వరకు ఈ అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు మహిళలు వివాహమైన తరువాత పాటు తప్పనిసరిగా ఈ పూజన చేసి సమాప్తం అయ్యింది అనటానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండుగగా ఈ దీన్ని ముగిస్తారు త్రిలోక సంచారి అయిన నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందటానికి పార్వతీదేవి తొలత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది ఈ పండుగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది నవగ్రహాలలో కుజుడికి అట్లంటే మహాప్రీతి అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుదోషం పరిహారమే సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు రజోదయానికి కారకుడు కాబట్టి ఋతుచక్రం సక్రమంగా ఉంచి ఋతు సమస్యలు రాకుండా కాపాడుతాడు దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంతటి విశిష్టత కలైనటువంటి ఈ అట్ల తద్ది పండుగ రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీ శోభకృతనామ సంవత్సరం సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం బహుళ తదియా నక్షత్రం రోహిణి తదియా తిది ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదియా తిది అనేది ఉంటుంది కాబట్టి మనము అట్ల తత్తి పండుగను జరుపుకోవాల్సిన తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజున అట్ల నోము నోచుకోవటానికి పూజా సమయాలు ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల లోపల నోచుకోవచ్చండి ఆ సమయంలో కుదరని వారు ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నోము అనేది నోచుకోవచ్చు సాయంత్రం సమయంలో పూజ చేసుకోవటానికి శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల లోపల శుభ సమయం ఉంది ఆ సమయంలో నోము అనేది నోచుకోవచ్చం ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయిన తరువాత చంద్రుణ్ణి చూసి మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి అప్పుడు ఉపవాసాన్ని విడుస్తారు సో ఇదండి ఇవాళ ఈ వీడియో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అట్ల పండుగను ఎప్పుడు ఏ రోజున జరుపుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి శ్రీమాతృ నమ స్వస్తి